Jock and the Beanstalks. ఒకానొకప్పుడు జాక్ అనే పిల్లాడు గ్రామంలోని ఒక చిన్న ఇంట్లో తన తల్లితో కలిసి ఉండేవాడు. వాళ్లకి సంపాదనకి దారి లేదు. వాళ్ల జీవనం కోసం ఉన్నవన్నీ అమ్మేసుకున్నారు. వాళ్లకి ఉన్నదల్లా పాలిచ్చే ఒక్క ఆవు మాత్రమే. ఎన్నోసార్లు ఆకలితో నిద్రపోయేంత దారుణమైన స్థితిలో జాక్ అతని తల్లి ఉండేవారు. జాక్ ప్రతిరోజు పాలు పితికేవాడు. కానీ పాలివ్వాలంటే ఆవుకి మేత కావాలి. కానీ మేతను కొనేందుకు వారి వద్ద ఏమాత్రం డబ్బులేదు. అందువల్ల వాళ్ల దగ్గరున్న ఆ ఒక్క ఆవుని కూడా అమ్మేయమని జాక్తో తల్లి చెప్పింది. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ ఆవుని అమ్మేందుకు జాక్ మార్కెట్కి వెళ్లాడు. దారిలో ఒక విచిత్రమైన వ్యక్తిని అతను కలుసుకున్నాడు. గుడ్ మార్నింగ్ జాక్. గుడ్ మార్నింగ్. నువ్వు ఈ ఆవుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు బాబు? నేను పశువుల సంతకు వెళ్లి ఈ ఆవును అమ్మబోతున్నాను. ఓ, నువ్వేమంటున్నావు? నీకంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఈ ఆవుని నాకే అమ్మాయి, నేను కొనుక్కుంటాను. మీరు ఈ ఆవును కొనుక్కుని దీనికి బదులుగా నాకేమిస్తారు? నీలాంటి మంచి పిల్లాడి కోసం నేను ఏవైనా సరే ఇస్తాను. అది ఏంటో చెప్పండి. నువ్వు నాకు ఆ ఆవునిస్తే దానికి బదులుగా 5 మ్యాజిక్ బీన్స్ ని ఇస్తాను. జాక్కి అంత అయోమయంగా అనిపించింది. ఇవి చూడ్డానికి మామూలు బీన్స్ లాగేమీ లేవే. కానీ ఆ బీన్స్ మామూలు బీన్స్ లా లేవు. అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. సాధారణ బీన్స్ కన్నా చాలా పెద్దవి. వద్దు వద్దు, నాకు ఈ బీన్స్ వద్దు. వాటితోటి నేనేం చేయగలను? ఇవి మామూలు బీన్స్ కావు బాబు, మ్యాజికల్ బీన్స్. మ్యాజికల్ బీన్సా? నిజంగానా? అవి ఏం చేస్తాయి? ఇది ఎన్నో మ్యాజిక్స్ చేస్తుంది. నువ్వు వీటిని తీసుకెళ్లి ఈ రోజు రాత్రి మట్టిలో నాటావనుకో, రేపు ఉదయానికి ఇవి పెద్ద పెద్ద వృక్షాలైపోతాయి. తెలిసిందా? జాక్ చాలా తృప్తి పొందాడు. ఆ బీన్స్ లో మంత్రశక్తి ఉన్నందువల్ల ఆ ఆవుని అతనికి అమ్మేశాడు. ఈ ఆవుకి బదులుగా నేను నీకు 5 మ్యాజికల్ బీన్స్ నిచ్చాను, తీసుకువెళ్ళు. ఆ బీన్స్ ని తన తల్లికి చూపించాలని జాక్ చాలా ఆతృతగా ఉన్నాడు. ఇంటికి రాగానే జాక్ సంతోషంగా తన పాకెట్ లో చేయి పెట్టాడు. అమ్మా, ఈ బీన్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఇవి మ్యాజికల్ బీన్స్. ఏంటి, ఆ ఆవుని నువ్వు ఈ మ్యాజికల్ బీన్స్ కోసం అమ్మేశావా? అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. నువ్వు ఈ బీన్స్ కోసం ఆవునే అమ్మేసొచ్చావు. ఇది ఎంత తెలివి తక్కువ పని తెలుసా? అతని తల్లికి కోపం వచ్చి ఆ బీన్స్ ని కిటికీలోంచి విసిరేసింది. నువ్వు ఇంత తెలివి తక్కువ వాడివా? జాక్ చాలా బాధపడ్డాడు. పైనున్న తన చిన్న గదిలోకి వెళ్లిపోయాడు. తను ఆలోచించడం మొదలుపెట్టాడు. నేనెందుకు ఇలాంటి తెలివి తక్కువ పని చేశాను? అంత పెద్ద ఆవుని బీన్స్ కోసం అమ్మేశాను. దాన్నే తలుచుకుని ఏడుస్తూ నిద్రపోయాడు. ఆ రోజు అతను ఏమీ తినలేదు. ఆ మర్నాడు సూర్యుడు ఉదయించగానే జాక్ నిద్రలేచి కిటికీలోంచి బయటికి చూశాడు. ఒక బీన్ స్టాక్ ను చూసి తను ఆశ్చర్యపోయాడు. అది ఆకాశమంతా ఎత్తు పెరిగి ఉంది. ఓరి భగవంతుడా, ఆయన ఇచ్చిన బీన్స్ నిజంగానే మ్యాజికల్ అనుకుంటా. ఆ బీన్ స్టాక్ పైకి ఎక్కాలని జాక్ నిర్ణయించుకున్నాడు. ఆ బీన్ స్టాక్ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా పైకి కొనసాగుతూనే ఉంది. పాపం జాక్ అలా ఎక్కుతూనే ఉన్నాడు. చివరికి మేఘాలు తేలుతూ ఉండడం అతను చూశాడు. అస్సలు నేను ఊహించలేదు, పైనుంచి చూస్తుంటే అన్ని చిన్నవిగా కనపడుతున్నాయి. ఇంకొంచెం పైకి ఎక్కిన తర్వాత ఒక పెద్ద గోల్డెన్ డోర్ ని చూశాడు. సూర్యకాంతికి అది ప్రకాశిస్తోంది. అతను దగ్గరికి వెళ్ళగానే ఆ తలుపులు తెరుచుకున్నాయి. అది ఆకాశంలో ఉన్న ఒక రాజ్యం. అంతా ఇంద్రజాలంలా అనిపించింది. ఆ రాజ్యం అందాన్ని చూసి జాక్ ఆశ్చర్యపోయాడు. ఆ రాజ్యంలోకి వెళ్ళగానే ఒక పెద్ద రాక్షసుడు చేర్లో నిద్రపోతూ ఉండడం చూశాడు. బీన్ స్టాక్ పైకి ఎక్కి రావడం వల్ల జాక్ చాలా ఆకలితో ఉన్నాడు. అతను లోపల కిచెన్లోకి వెళ్లి చూశాడు. అక్కడ పాలు పళ్ళు ఉండడం అతనికి కనిపించింది. అతను వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక పెద్ద శబ్దం వినిపించింది.
ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? జాక్ చాలా భయపడిపోయి అక్కడున్న ఒక చిన్న గూటిలో దాక్కున్నాడు. ఎవరో లోపలికి వచ్చినట్టున్నారు. నాకు తెలుసు, నేను వాసన బట్టి కనిపెట్టగలను. ద్రోహాంతర వాసే వచ్చుంటాడు, అతని ఇక్కడ ఎక్కడో ఉండుంటాడు. ఖచ్చితంగా నేను కనిపెడతాను, అతన్ని వదిలిపెట్టను. ఇలాంటి వాళ్ళని తింటే ఎంత రుచికరంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అతని నుంచి మంచి సువాసన వస్తోంది. కానీ ఆ రాక్షసుడికి మనుషులెవరూ కనిపించలేదు. అందువల్ల టేబుల్ మీద ఉన్న ఆహారాన్ని అతను తినేశాడు. బంగారు నాణాలు ఉన్న ఒక మూటని అతను బయటికి తీశాడు. వాటిని లెక్క పెట్టి మళ్ళీ టేబుల్ మీద ఒక చోట పెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ నిద్రపోయాడు. జాక్ మెల్లగా దాక్కున్న చోటు నుంచి బయటికి వచ్చాడు. ఆ బంగారు నాణాలున్న మూటని తీసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత ఇక వాళ్ళమ్మ అతని మీద కోప్పడదనుకున్నాడు. ఇది చాలా బరువుగా ఉంది, ఎలాగైనా దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఆ బంగారు నాణాల మూటను తీసుకుని బీన్ స్టాక్ మీద జారుకుంటూ కిందికి వచ్చాడు. ఇంటికి వెళ్ళి బంగారు నాణాలని తన తల్లికి ఇచ్చాడు. ఇది నీకు ఎక్కడ దొరికింది? ఈ గోల్డ్ కాయిన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏం జరిగిందో జాక్ తన తల్లితో చెప్పాడు. బంగారు నాణాలు దొరికినందుకు ఆమె చాలా సంతోషించింది. పైగా తన కొడుకుకి ఏమీ కాలేదు. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత జాక్ మళ్ళీ బీన్ స్టాక్ పైకి ఎక్కాడు. పైన ఉన్న ఆ రాక్షసుడి ఇంటికి వచ్చాడు. మరోసారి ఆ రాక్షసుడు నిద్రపోతూ ఉండడం జాక్ చూశాడు. కానీ ఈసారి రాక్షసుడు గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఆ గురక శబ్దం ఎక్కువగా ఉండడం వల్ల జాక్ తన చెవుల్ని మూసుకున్నాడు. రాక్షసుడు హఠాత్తుగా నిద్రలేచాడు. దాంతో జాక్ భయపడిపోయి మంచం కింద దాక్కున్నాడు. మళ్ళీ నాకు మనుషుల వాసన వస్తోంది. అతను మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకుంటాను. ఈసారి అతన్ని నేను వదిలిపెట్టను, ఎలాగైనా ఒంటుకు తినేస్తాను. అతను ప్రాణాలతో ఉన్నా సరే లేకపోయినా సరే నేను అతన్ని వదిలిపెట్టను. మానవుని శరీరం చాలా రుచికరంగా ఉంటుందని నాకు బాగా తెలుసు. చాలా చాలా రుచిగా ఉంటుంది. అరే, ఏంటి ఇక్కడ ఎవరు కనపడడం లేదు? మళ్ళీ ఆ రాక్షసుడికి ఎవ్వరూ దొరకలేదు. ఆ తర్వాత అతను ఒక కోడిని తీసి గట్టిగా ఇలా అన్నాడు. వెంటనే నువ్వు నాకు ఒక బంగారపు గుడ్డనివ్వాలి. ఆ కోడి ఒక బంగారపు గుడ్డు పెట్టింది. దాన్ని ఆ రాక్షసుడు తీసి అక్కడున్న మిగతా బంగారపు గుడ్లలో పెట్టాడు. అతను లోపలికి వెళ్లగానే జాక్ ఇక ఏ ప్రమాదం లేదనుకున్నాడు. జాక్ ఆ కోడిని పట్టుకుని బీన్ స్టాక్ ద్వారా వెంటనే కిందికి దిగిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఈ కథ అంతా తన తల్లికి చెప్పాడు. ఇలా చూసారమ్మా, నా దగ్గర ఒక కోడి ఉంది, ఇది బంగారపు గుడ్డు పెడుతోందమ్మా. ఇప్పుడు మీరే చూడండి, నాకు ఒక బంగారపు గుడ్డు ఇవ్వు వెంటనే. జాక్ తల్లి చాలా సంతోషించింది. మూడవసారి జాక్ బీన్ స్టాక్ మీదుగా ఎక్కి రాక్షసుడి ఇంటికి వెళ్ళాడు. ఈసారి ఆ రాక్షసుడు ఒక అందమైన హార్ప్ పాట పాడుతూ ఉంటే ఆనందించడం చూశాడు. వెంటనే జాక్ టేబుల్ కిందకి వెళ్లి దాక్కున్నాడు. మళ్ళీ నాకు ఆ మనిషి వాసన వస్తోంది. ఈసారి నేను అతన్ని తప్పించుకోనివ్వను. అతను ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఈసారి నేను ఎలాగైనా అతన్ని పట్టుకుంటాను. ఈసారి అతన్ని ఖచ్చితంగా తింటాను. చాలా రుచికరంగా వండుకుని మరీ తింటాను. నువ్వు ఎక్కడున్నావు మానవుడా? ఈరోజు నిన్ను నేను వదిలిపెట్టేది లేదు. రాక్షసుడు అన్ని చోట్ల వెతికి చూశాడు, కానీ ఎవరూ దొరకలేదు. అలసిపోయిన రాక్షసుడు మళ్ళీ నిద్రపోయాడు. అదే సమయంలో జాక్ ఆ హార్ప్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లబోయాడు. హఠాత్తుగా ఆ మ్యాజికల్ హార్ప్ ఏడవడం మొదలుపెట్టింది. కాపాడండి మాస్టర్, కాపాడండి, ఒక అబ్బాయి నన్ను ఎత్తుకెళ్ళిపోతున్నాడు. తను నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నాడు.
వెంటనే రాక్షసుడు కళ్ళు తెరిచి జాక్ హార్కన్ తీసుకుని పారిపోవడం చూశాడు. కోపంతో అతను జాక్ వెంట పరిగెత్తాడు. ఓ నువ్వేనా అది? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నా బంగారుపు నాణాలని బంగారుపు గుడ్డు పెట్టి కోడిని తీసుకువెళ్ళింది నువ్వేనా? కానీ జాక్ అతనికన్నా వేగంగా పరిగెత్తాడు. వీలైనంత వేగంగా పైనుంచి కిందికి దిగాడు. తను మోసపోయానని తెలుసుకున్న రాక్షసుడు కూడా కిందికి దిగడం మొదలుపెట్టాడు. జాక్ తనకి వీలైనంత వేగంగా బీన్ స్టాక్ని దిగడానికి ప్రయత్నించాడు. ఇంటిలోకి వెళ్ళి వెంటనే ఒక గొడ్డలిని తెచ్చాడు. ఆ బీన్ స్టాక్ని నరకడం మొదలుపెట్టాడు. బీన్ స్టాక్ తెగిపోయింది. రాక్షసుడు కింద పడిపోయాడు. ఆ తర్వాత బీన్ స్టాక్ అతని పైన పడింది. అది చూసిన జాక్ తల్లి కంగారు పడిపోయింది. జాక్ దొంగిలించడాన్ని అడ్డుకోకపోవడం తన తప్పేనని ఆమె అప్పుడు తెలుసుకుంది. జాక్కి దురాశ పెరిగిపోయింది. దానివల్ల అతని ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ తర్వాత ఆమె జాక్ దగ్గరికి వెళ్ళి అన్నీ వివరంగా చెప్పింది. జాక్ నన్ను క్షమించు. దీనికి కారణం నేనే బాబు. మొదటిసారి నేను నిన్ను ఆపుండాల్సింది. కానీ నేనే నిన్ను ఎంకరేజ్ చేశాను. ఇక మీదట ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చెయ్యకూడదు, సరేనా? అమ్మా, ఈ రోజు నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను. ఇక నేను కష్టపడి పనిచేసి మిమ్మల్ని కాపాడుతానమ్మా. జాక్ అతని తల్లి ఇప్పుడు ధనవంతులైపోయారు. తరువాత వాళ్ళు చాలా సంతోషంగా జీవించారు.